హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ రమేష్. ఫ్రెండ్స్, ఇగో అంత మా బ్యాండ్ బ్యాచ్ అనమాట. ఇగో బులోరోల ప్రయాణం మా విలేజ్ టు తిరుపతి. ఇక అయితే ఇక్కడ నుంచి గద్వాల వరకు బులోరోలో వెళ్తున్నాము. ఇక అరిగి నుంచి మా మాస్టర్ వాళ్ళ ఊరు నుంచి వచ్చింది బులోరా. మేము మల్లగల్లో అక్కడ దర్శనం చేసుకొని మరి రైలు ప్రయాణం ఉంటుంది. ఊరికి ఎదురు ఫ్రెండ్స్, రే అయ్యప్పండి రా, ఎలా ఊరికి ఇప్పదు. ఫ్రెండ్స్, మొదటగా మల్లకల్ తిమ్మప్ప స్వామిని అయితే దర్శించుకున్నాము. మా ఊరు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే మల్లకల్లే మాకు ఒక తిరుపతి. అయితే మేము ఈరోజే తిరుపతికి వెళ్తాము. మా బ్యాండ్ వాళ్ళు ఇప్పటికే మేము 2016 నుంచి అయితే తిరుపతికి కంటిన్యూగా అయితే వెళ్తున్నాం అనమాట. ఇక ఇలా పెళ్ళిళ్ళు అయిపోను మేమంతా మరి బ్యాండ్ లెక్కలు అందరు చేసుకొని మా టీం మొత్తం ఇగో దర్శనం చేసుకొని వస్తున్నారు. ఫ్రెండ్స్, మా గద్వాల గంటన్నర లేట్ అయింది రైలు. మరి చెంగల్పట్టు పేరుని పుదుచ్చేరి అని పేరు పెట్టినారు. ఇగో మరి గద్వాల గార్గం చేసింది, ఉరుములు ఉరుముతున్నవి. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. తిరుపతి వెళ్ళాకల్లా అద్దరు కొడతాం అనుకుంటే వాన ఆల్రెడీ అయితే తిరుపతిలో వర్షం పడ్డట్టు నేను తెలిసింది. ఇక దుమ్ము కంటిలోకి వస్తుంది ఫ్రెండ్స్, మొత్తం బయట దుమ్ము గారు అది మనకు అనౌన్స్మెంట్ కూడా ఇస్తుంది. 1 అవర్ గంటన్నర ట్రైన్ లేట్ ఈరోజు డిలే. చూద్దాం మనకేం రిజర్వేషన్లు, ఫ్రీ వెళ్ళిపోవచ్చు. దుమ్ము కనపడుతుందో లేదో తెలియదు, కానీ పడుతుండండి. ఇక ఈ బస్ అంతా రైల్వే స్టేషన్ లేచిపోతుంది, అంతటా కొడుతుంది బయట నుంచి అట్లా వస్తుంది గాలి. ఇక బాబా ప్రతి ఒక్కరు కండ్లలో దుమ్ము ఒత్తుంటే అందరు కళ్ళు మూసుకుంటున్నాము స్టేషన్లో. వీళ్ళంతా ఇక మా గ్యాంగ్ ఇక్కడ ఏమో పటపటపటొచ్చి ఈ రైల్వే నుండి బా ఇది మొత్తం ఇది కప్పు లేచిపోతే ఉంది. టైం చూడండి ఏం బాబా బాబా బీభస్తంగా దుమ్ము గారగం లేచినప్పుడు ఇట్లా ఉంటుంది. ఇప్పుడు అదృష్టమో ఏమో తెలియదు, మా గద్వాల వంజపడం అయితే ఆగింది. ఇగో మరి అక్కడ నుంచి ట్రైన్ రావడం వల్లనే వాళ్ళు అనవార్య కారణాల వల్ల ఆపినట్లు అనిపిస్తుంది. ఇగో మరి ఇప్పుడు మన ట్రైన్ అయితే అవతలకే ఇస్తాడేమో. మొత్తానికైతే ఇక్కడ వందేభారత్ గద్వాల ఆగడం ఈరోజు చూస్తున్నాము. మాకు ఇక్కడ స్టాప్ లేదు, అరే జంబా అంటే డోర్లు అయితే ఓపెన్ కాలేదు. ఇంకో మరి వందేభారత్ లేదు స్టూడెంట్ ఫ్రెండ్స్, మా గద్వాల్లో ఇది ఒక్క స్టాప్ పెట్టితే బాగుండే. ఇది మరి యశ్వంత్పూర్ పోతుంది కాచిగూడ నుంచి. ఇక దీన్ని ఎక్కడైనా కోరిక ఉంది కానీ ఎక్కుతా ఎక్కగా చూపిస్తాం మీకు కూడా. బాయ్ బాయ్ వందేభారత్ గద్వాల ఆగినందుకు థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, 10:19 ట్రైన్ ఇప్పటి వరకు అయితే మరి 3 గంటలకి కొంచెం తక్కువ, ఇంత లేట్ వచ్చింది చూడు ట్రైన్. 3 గంటల లేట్ ఫ్రెండ్స్ ట్రైన్ అయితే. ఇగో మరి మేము ప్రయాణం కర్రలు దాటింది. ఇక ఈ ట్రైన్ డబ్బల్లో మా కోచ్ వేస్తే ఇట్లా మా సీట్లకు వాళ్ళు వెళ్ళిపోయినరే, మీరు గాడి ఊరి గీడి గీడి ఊరి అంటుంటే అట్లా ఆడ సర్దుకోవడం కూర్చుండ. ఈ రిజర్వేషన్ చేస్తాడు ఒక తిప్పల 2 మంత్స్ కింద నేను ఫిబ్రవరిలోనే టికెట్ బుక్ చేసినాను. మా బ్యాండ్ వాళ్ళు అందరూ ఒక డేట్ అనుకోని ఈ డేట్కి మే 7కి అయితే వెళ్ళాలనేసి టికెట్లు మరి బుక్ చేసి పెట్టాము. ఇక వస్తాం టికెట్ కూడా బుక్ చేసినా ఎలాంటి ఇబ్బంది లేదు. మేము మొత్తం 20 మెంబర్స్ పైన వెళ్తున్నాము, 40 యాత్రలు వస్తున్నారు. ఇక 2 గంటలకు పోయే తర్వాత అయితే ఇక మరి అప్పుడు 4 గంటలకు వెళ్తున్నారు, 3:30 4 గంటలు వెళ్తున్నాయి. ఇప్పుడు 5:30 కావచ్చు, మరి ఏమైనా కవర్ చేసారు చూడాలి. ట్రైన్ అయితే 3 గంటలు లేట్. ఇక తిరుపతిలో మరి ఎలా ఉందో అక్కడ, మరి ఇక్కడ పోతే కర్రలు భారీ వర్షం పడుతుంది. మా గద్వాలో అయితే ఈరు గాలు బాగా లేచాయి, మరి అక్కడ కూడా వర్షం పడిందో లేదు మనం ఇక్కడ వెళ్తున్నాము. సో చెప్పాలంటే ఇక 2 గంటలో మాట్లాడము. ఇంకా ఒకసారి రిజర్వేషన్ అబ్బా మన సీట్ మనకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. జనరల్గా పోవడం అన్నా రిజర్వేషన్లో పోవడం కొన్ని రోజుల ముందరే టికెట్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. వెయిటింగ్ లిస్ట్లో చేసుకుంటే 1 or 2 అయితే వస్తాయి, ఇన్నోటి అంతే కావు. సో మొత్తానికి మరి మా ప్రయాణం మరి ఎస్టేట్లో ఈరోజు చెంగల్పట్టు ట్రైన్లో జర్నీ సాగుతుంది. ఇక 2 గంటల్లో మళ్ళీ మీతో. ఫ్రెండ్స్, 6:36 అయింది. ఇక 2 గంటల జంక్షన్ అయితే ఉదయం చేరుకున్నాము, చాలా లేటు. ఇక తిరుపతిలో అంతా కూల్గా ఉన్నట్టుంది. ఇగో 2 గంటల రైల్వే స్టేషన్ ముందర అయితే ఇలాంటి బస్సులు ఉంటాయి, రేట్లు మాత్రం చాలా పెద్ద డబ్బులు అడుగుతారు. ఇక మేము అంతగా కనీసం అంటే ఒక 23 మంది అట్లా ఉన్నాం పిల్లలతో. ఈ బస్సు అయితే మాట్లాడినాం ఫ్రెండ్స్. ఇగో మరి బస్సు మా వాళ్ళు అందరు ఎక్కినారు సీట్లు చూసుకుంటే. సో ఇప్పుడైతే మరి శ్రీవారం ఎట్లని ముట్టుకున్నాము. ఇక ఇక్కడ నుంచి పైనకి ఎక్కేది ఉంటుంది మినీ బస్ తిరుపతిలో. ఇక 27 కిలోమీటర్ రేణిగుంట నుంచి ఇక్కడికి. ఇక మొత్తం మన డ్రైవర్ చాలా అద్భుతంగా కొట్టుకొచ్చింది బస్సు. బ్రో హాయ్ చెప్పండి. 16 ఎంచుకుంటుండే అంట మందిని మేము ఇదేమని చెప్పామా పిల్లలతో అంతా చూడి. ఇక సేమ్ లొకేషన్ పోయినసారి వచ్చినట్లుగానే ఇక్కడ దిగాము. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక తక్కువ మెట్లు అంత 2 వచ్చాము తిరుపతి, పోతాము కొండ పైకి. మీరు అందరు అనాలా గోవిందా గోవిందా. ఫ్రెండ్స్, ఇగో మరి గోవిందా గోవింద అనుకుంటూ మనం అయితే ప్రయాణం పైకి స్టార్ట్ చేస్తున్నాము. ఎరగొండ ఎలమాడ వెంకటరమణ గోవిందా గోవిందా.
ఫ్రెండ్స్ ఇగో మరి మా మాస్టరు కర్రెప్ప, మీరు అందరూ చూసారు ఎన్నో వీడియోలలో. ఇగో ఇంత పోతాడు డబ్బులు ఇచ్చా మంచి ఫ్యానా ఓ దమ్ము. ఇంకా తిరుపతిలో వీళ్ళు వ్యాన్ లెవెల్ కానీ ఉంటుంది వాళ్ళ గిరాకీ అలా ఇలా అని ఇంకా ఒక వంద వాళ్ళకు వచ్చేటట్లుగా మాట్లాడుతున్నారు. సో మేము కూడా ఇంకా వాళ్ళకు సర్దు గిట్టుబడితేనే మేము అయితే ఇచ్చి వచ్చాము. ఇక శ్రీవరం ఎట్లకి వెళ్ళి చూసుకుంటే ఇక్కడ చూపిరా, అక్కడ దిప్పు ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఈ దారిలో మనం వెళ్ళడానికి మనకు ఓపెన్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక 4 ఇయర్స్ నుంచి మేము ఇలాగే వెళ్తున్నాము, అలిపిరి మెట్లని వదిలేసాము. సో ఇక్కడ టోకెన్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళకు మనకు ఒక టోకెన్ ఇస్తారు. ఇక మన శ్రీవరం మెట్లగా స్టార్టింగ్లోనే ఉంటుంది ఈ రూము. ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు కానీ టోకెన్ అనేది మనకు ఇస్తారన్నమాట. నడకదారి భక్తుల టికెట్లు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇగో మరి ఇప్పుడు ఇలా చూసుకుంటే ఇక్కడ మెట్ల గుండంగా ఇక్కడ ఫస్ట్ ప్రతి ఒక్కరు టెంకాయ కొట్టయితే ఇంకా మళ్ళీ కంచి బాట ప్రారంభిస్తారు. ఇగో మెట్లు చూసుకుంటే మనకు ఇలా 2 కిలోమీటర్ల 1 పాయింట్ ఉంటుంది, 388 మెట్లు అనమాట. మొత్తం రివ్వలు తాగుతున్న ఫ్రెండ్స్ అందరికీ. ఇక మరి ఎట్లా ఉందంటే 2 కిలోమీటర్కి మేము పైనకి వచ్చి మా వాళ్ళ కోసం ఆగుతున్నాము. నాన్ స్టాప్కి వెళ్తాము మేము ఎప్పటికైతే, కానీ ఈరోజు ఫస్ట్ టైం వస్తున్నాము. ఇగో ఇక శ్రీవారి మెట్లకి వెళ్ళి తక్కువ మాట అయినా కానీ బాగా ఇట్టా ఉంటుంది ఎక్కడానికి. ఇక కొంత దగ్గరికి ఇప్పుడు ఎంత 1400 మెట్లు దొబ్బినాము, ఇంకా 1000 మెట్లు దొబ్బితే ఇంకా దగ్గర పడుతుంది. ప్రతి చోట మనకు నీళ్ళు ఉంటాయి బాగా. మనకు తిరుపతి ఒక సూపర్, తిరుపతి అంటే తిరుపతి, తిరుపతి వ్యూ చూడవచ్చు పారే. ఇగో ఇక వెళ్తూనే ఉన్నాము, 2000 మెట్లు కంప్లీట్. 2388 ఫ్రెండ్స్ మెట్లయితే కంప్లీట్ చేసినాము శ్రీవారి మెట్లకి వెళ్ళి. ఇక తిరుమల చేరుకున్నాము, మా వాళ్ళు ఇంకా కొందరు ముందర కూర్చున్నారు. 2388 మెట్లని మరి శ్రీవారి మెట్లకు ఉండగా అందరు మేము పాదయాత్ర అయితే అంతా కంప్లీట్ చేసినాము. ఇక కొంతమంది మా వాళ్ళు వస్తున్నారు, అందరు కలిసిమెలిసిగా వెళ్తేనే మాకు మరి బాగుంటుందని ఇక మా మాట. ఇగో చెప్పాలంటే ఇంకా తిరుమల ప్రతిసారి ఇంకా మీకు చూపిస్తుంటా. ఈ బాటకెళ్ళి వస్తే 2 కిలోమీటర్లు చాలా తొందరగా వస్తారు, టికెట్లు కూడా ఇస్తారు. కానీ ఉదయం 6 గంటల నుంచి 9 లోపు వస్తేనే టికెట్లు దొరుకుతాయి, 5000 టికెట్లు ఇస్తారన్నమాట. దర్శనకు వచ్చే వాళ్ళు గమనించండి, అలిపిరి మెట్లకి వెళ్తే 11 కిలోమీటర్లు అవుతుంది, ఇటుకెళ్ళి వస్తే 2 కిలోమీటర్లు ఓన్లీ మెట్లు. అటకెళ్ళి వస్తే కొంచెం దూరం ఎక్కువ. ఇది తిరుమలలో 2 బాటలు అయితే ఉన్నాయి, ఒకటి అలిపిరి మెట్లు, ఒకటి శ్రీవారి మెట్లు. ఏమంటే రేణిగూడ స్టేషన్ నుంచి ఇక్కడ 27 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది అనమాట. తిరుపతిలో మళ్ళీ ఒకసారి వ్యూ చూద్దాం ఫ్రెండ్స్. ఇక మాస్టర్ అన్నాడు మీకు చెప్పలేదు మరి జగన్ ఇక మంచి వచ్చేసి తరుణ్ అయితే సిఆర్ఓ అని మేము కూడా ఎప్పటి నుంచో తెలుసు, కానీ రూమ్ల కోసం రాలేదు. ఎప్పుడన్నా వస్తే రూమ్లకి ఎక్కువ ఉంటారంట, ఇంత జనాలు ఉంటారు ఎందుకు అనేది మనం లైట్ తీసుకుంటుంది. కానీ జగన్ ఒకసారి ట్రై చేద్దాం అనేందుకు వచ్చినాము. ఎలక్షన్ టైంతో జనాలు ఇగో తక్కువ ఉండడంతో మాకైతే ఈరోజు ఇంకా రూమ్ దొరికినది. యాక్చువల్లీ రూమ్ బుక్ చేసుకున్నప్పుడు కూడా 300 రూపాయలు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఆ గదులను కూడా 50 రూపాయలకు మనం ఆన్లైన్ బుక్ చేసుకునేది ఉంటుంది. కానీ అదృష్టానికి ఈరోజు మాకు ఇంకా రూమ్లు ఇక 1, 2, 3 ఆధార్ ఇక్కడ ఒరిజినల్ ఆధార్ కార్డు రావాలి, చూపించిన తర్వాత మన మొబైల్ నెంబర్ చెప్తే మనకు రూమ్ ఇస్తారు. రూమ్ ఇచ్చిన తర్వాత మనం తీసుకో, ఒక రూమ్ లో 7 నుంచి 10 మంది కూడా ఉండొచ్చు. సో హ్యాపీ జగన్. ఇక జగన్ వల్ల ఈరోజు అయితే రూమ్ దొరికినాయి, మనం పక్క రూమ్ లో పోయి మళ్ళీ రూమ్ లో కోనేరు దగ్గరకి అయితే వచ్చేసాము. మళ్ళీ ఇక్కడ స్నానం చేస్తాం ఎప్పుడని కోనేట్లో మునిగితేనే మనకు ఏమంటారు ఇక అందరూ ప్రతి సంవత్సరం కోనేట్లోనే నేను స్నానం అయితే. ఈ కోనేట్లో నీళ్ళు మాత్రం చాలా ఫ్రెష్ గా ఉంటాయి, ఎప్పుడు చూసినా తెల్లనే ఉంటాయి. మరి వీటిని అన్ని రిఫ్రెష్ చేస్తుంటారేమో. ఇక ఎంత తెలుగు ఉన్నాయంటే అందరు స్నానాలు చేస్తున్నారు. ఏసీటికి వచ్చి కూడా గంట ఫ్రెండ్స్ మేము ఉదయం 11 గంటలకు తీసుకునే రూమ్ ఇది. అయితే ఇప్పుడు 2 టైం ఎంత జగన్ సమయం వచ్చేసి 2 అయింది. ఇవో అక్కడ 49 నడుస్తుంది, మాది 53. ఈ మిషన్ ఇలా ఉంటుంది, ఇవో మనకి ఇచ్చిన ఈ ఫామ్ని ఇక్కడ స్కానర్ చూపిస్తే ఇక్కడ మనకు రూమ్ మనకు రిజిస్ట్రేషన్ అయినట్టుగా మనకు ఒక విధంగా మన మిసేజ్ అయితే వస్తుందని చెప్పారు. ఇగో స్క్రీన్ అయితే అక్కడ ఉంది. ఇక జనాలు అందరు ఇక్కడ వచ్చిన వాళ్ళు చూసుకుంటున్నారు. ఇక్కడ ఈ సైడ్ ప్రాంతంలోనే మనకు ఆధార్ కార్డు తీసుకెళ్ళేస్తే ఫ్రెండ్స్. ఇక ముగ్గురికి 3 రకాలు ఇచ్చినాడు, ఏఎన్సీ, జిఎన్సీ, ఎస్ఎన్సీ. ఆ మనిషికి ఎక్కడెక్కడ పోలేం మరి ఇప్పుడు అన్ని టికెట్లు అంత తారమారా. ఇప్పుడు అయితే టికెట్ రూమ్ పట్టింది రూమ్ రావడానికి మాకు. చూద్దాం ఫస్ట్ టైం ఫీలింగ్ రూమ్లోకి వెళ్తాం ఎలా ఉంటుందో. ఇక వచ్చినప్పుడల్లా మేము లాకర్లో పెట్టేది, ఇంకా దర్శనం వచ్చేది దేవుని కాడ ముందరగా ఏదో ఒక గంట 2 గంటలు పండి మళ్ళీ అలా వెళ్ళిపోతుంటుంది. ఈసారి మరి రూమ్ అయితే ఫ్రీగా దొరికినాయి, 50 రూపాయల బా ఒక రోజుకి ఇది ఆడమ్మ.
ఫ్రెండ్స్, ఇగో మాకు ఎస్ఎన్సీలో వచ్చింది. ఇక కార్యాలయం అయితే ఇక్కడ వర్క్ జరుగుతుంది అనమాట, ఇక్కడ ఇస్తున్నారు. ఇక మళ్ళీ 550 రూపాయలు మనం పే చేస్తే మనం అక్కడ ఎన్రోల్ ఉంటామో రోజుకి 50 రూపాయలు చొప్పున కట్ అయ్యి మనకు మిగిలిన అమౌంట్ అనేది మళ్ళీ మనకు రిఫండ్ అవుతుంది. మనం ఏమవుతుందో 24 అవర్స్ లోపు ఉంటాము. ఇక మనము 333D అనే రూమ్ అయితే మనకు గుండిగా గుర్తొస్తుంది. ఎత్తు లోపాలు ఎత్తుంది. ఇక ఫ్రెండ్స్, ఇలా రూమ్కి నెంబర్ ఉంటుంది అనమాట. వీళ్ళు క్లీనర్స్ అంతా క్లీన్ చేసి మనకు బయటిస్తారు, రూమ్ చూపిస్తా. ఇక మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నాము. ఇగో లోపలికి వెళ్ళు. తాళం ఇయ్యండి అబ్బా, మాకు ఇక్కడ ఉందా? రైట్. ఇగో ఇక్కడ మాకు 2 బెడ్ అరేంజ్ చేశారు. ఇది చూసుకుంటే ఇంకా ఉంటుంది. ఇంకా పైకెట్టుకునే స్థానికే దొడ్డికి ఏ సైలెంట్గా ఇంతమంది మనసంగా బ్యాగులు పెట్టి మనసంగా దర్శనం చేసినా కదా మాట్లాడు. ఫస్ట్ టైం ఫీలింగ్ ఫ్రెండ్స్, రూమ్ అయితే చాలా బాగుంది. ఇగో మరి చెప్పాలంటే వీనికి గుండె అయింది. ఇక ఇప్పుడు మేము అంతా దర్శనానికి అయితే వెళ్తాము. ఇగో ఈ వీడియో ఇక్కడ వరకే మొత్తం. ఈ మంచి కూడా రూమ్ ఉంది కానీ చాలా దూరం వచ్చినా, అందుకే ఇంకా సజెస్ట్ ఇంకో మిగతా మందిని ఇంకొక రూమ్ పంపించినాము. ఇగో మళ్ళీ దర్శనం వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. కొద్ది పాట పని చేయి. బై ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందరకైతే మళ్ళీ నెక్స్ట్ ఒక వీడియోతో మళ్ళీ ముందరకు తిరుమలలో మేము చేస్తారా మెస్ థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబ్ బాగా చెప్పారు.